నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకి మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం వెజ్ బిర్యానీ గైస్. ఈరోజు వెజ్ బిర్యానీ చేయబోతున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ సైజులో కొంచెం లావుగా కట్ చేసుకోవాలి గైస్. ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నవే గైస్. క్యారెట్, ఆలు, క్యాప్సికం కింద ఇవి ఉన్నాయి చూడండి గైస్. క్యాలిఫ్లవర్ ఇదిగోండి గైస్. అలానే నానబెట్టుకున్న బఠానీ, ఇవన్నీ మనము ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి గేస్. ఫుల్గా ఉడకబెట్టుకోవాలి గేస్. ఇది మామూలు బిర్యానీ కాబట్టి వెజ్ బిర్యానీకి హాఫ్ అన్ అవర్ నానేసుకున్న బిర్యానీ రైస్ని కడిగి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో వేద్దాం గేస్. నీళ్ళు మరుగుతున్నాయి చూడండి గేస్. ఇది మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి గైస్. ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకున్నాము. దీంట్లోనే మనము అన్ని మసాలా దినుసులు అన్నీ వేద్దాం గైస్. మళ్ళీ వేయకుండా ఉన్న నీళ్ళల్లో బిర్యానీ ఆకులు, జాజికాయ, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అందులో వేసుకున్నాం గైస్. అన్నీ వేసుకొని కొంచెం దీంట్లో నెయ్యి వేసుకుందాం గైస్. షాజీరా కూడా వేసుకుందాం గైస్. అన్ని దీంట్లోనే వేసేసుకుందాం గైస్. కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు అవి కలవకుండా ఉంటాయి గైస్. బియ్యం నెయ్యి వేసుకోవడం వల్ల బియ్యం విడివిడిగా ఉంటాయి గైస్. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను గైస్. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇట్లా వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాం గైస్. బియ్యం ఉడకబెట్టడానికి బిర్యానీ వేసు. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేద్దాం గైస్. రైసుకు తగ్గట్టుగా అంతే. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి బిర్యానీ రైస్ ఉంచుకోవాలి గైస్. ఇప్పుడు మనం అడుగు మందం ఉన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం గైస్. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసినాం గైస్. నెయ్యి హోమ్మేడ్ది గైస్. హోమ్మేడ్ నెయ్యి వేసినాను. ఇది కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం గైస్. మసాలా దినుసులు దాంట్లోనే వేసేసినాం కాబట్టి మళ్ళీ వేయలేదు గైస్ మసాలా దినుసులు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం గైస్. చూడండి గైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగనిద్దాం గైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం గైస్. దీంట్లో మసాలా అన్నీ ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుందాం గైస్. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం గైస్. ఏమేమి వేసుకున్నామంటే ధనియా పొడి, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, వైట్ పెప్పర్, కొంచెం బ్లాక్ పెప్పర్, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్. మొత్తం అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకే వేసాము. కొంచెం పసుపు. ఇవన్నీ వేగాక కొంచెం పెరుగు కూడా వేసుకున్నాం గైస్. క్వాంటిటీ ఎక్కువ అని పెరుగు కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాం గైస్. ఇవన్నీ కొంచెం లైట్గా ఉడికినాక వెజిటబుల్స్ అన్నీ వేసుకుందాం గైస్. ఉడకబెట్టుకుందాం వెజిటబుల్స్. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం గైస్. ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాం గైస్. అలాగే దీనికి కొంచెం సాల్ట్ వేసుకుందాం గైస్. ఎందుకంటే ఆ ఉప్పు కారాలకు మసాలాలకు దానికి తగ్గట్టుగా కారానికి కొంచెం లైట్గా వేసుకుందాం గైస్. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి వేస్తున్నా. దీంట్లో రైస్ వేసుకుందాం గైస్. రైస్ వేసుకొని కుదించుకుందాం గైస్. కలపకుండా కుదిద్దాం. గిన్నెనే పట్టుకొని కలుపుకున్న బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వడ్డించుకుంటే వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ గైస్.
ఇలా ఒక ప్లేట్లోకి రెడీ అయిన బిర్యానీని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ గైస్. వెజ్ బిర్యానీ గైస్, వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ గైస్. ఇలా దీన్ని వడ్డించుకున్నాను, దీన్ని రైతాతో పెరుపచ్చడి అలానే గ్రేవీతో తింటే సూపర్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.